ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా 21 రోజుల సంబరాలు అని చెప్పి మొత్తం ప్రచారం చేస్తుంది. అసలు తెలంగాణ తెచ్చింది కేసీఆర్ ఒక్కడేనా? కేసీఆర్ తో పాటు నేను సైతం అంటూ ముందుకొచ్చిన ఎందరో మహానుభావులు ఉన్నారు. అందులో చాలా మంది కళాకారులు అయితేనేమి, జర్నలిస్టులు అయితేనేమి, లేకపోతే ప్రొఫెసర్లు అయితేనేమి ఎంతో మంది ప్రాణత్యాగాలు కూడా చేశారు. అయితే ఇప్పుడు అంత కష్టపడి కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ఎవరు పాలైందిరా తెలంగాణ అని గలమెత్తి పాడినటువంటి ఇప్పటికీ కూడా మనకు గుర్తుంటది. ఎవడి పాలైందిరా తెలంగాణ, ఎవడేలు తుండడురా తెలంగాణ, ఎవడి పాలైందిరా తెలంగాణ, ఎవడేలు తుండడురా తెలంగాణ. ఆయన ఎవరో కాదు, ఏ పూరి సోమన్న గారు. స్ట్రెయిట్ గా ఎవరి పాలైంది తెలంగాణ ఈ పాట ముఖ్యంగా మీరు ఉద్దేశించి రాసింది ఎవరి కోసం? 96 లోన లొల్లి బెట్టి నొల్లు ఆంధ్ర పాలకుల గల్ల బట్టి నారు ఓరుగళ్ళు సూర్యపేట పోరైలేసే భువనగిరి యుద్ధ బేరే ఈ మోగితెం ఎవడి పాలైందిరో తెలంగాణ, ఎవడేలు తున్నడురో తెలంగాణ. తెలంగాణ వద్దని చెప్పి తెలంగాణ ఉద్యమం నడుస్తున్న కాలంలో తెలంగాణ ఉద్యమకారులను ఎవరైతే కొట్టారో, ఎవరైతే అరెస్టులు చేయించారో, ఎవరైతే కేసులు పెట్టారో, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళ వల్ల తెలంగాణను పాలిస్తున్నటువంటి మీరు కేవలం పాతది కూలగొట్టు, కొత్తది గట్టు, కమిషన్లు గొట్టు, ఇది కేసీఆర్ యొక్క ఫార్ములా. కళాకారులకి పదవులు ఇయ్యలేదు అని చెప్పి మీకు కేసీఆర్ మీద కోపమా, లేకపోతే నిజంగానే తెలంగాణను అడ్డుపెట్టుకొని తెలంగాణను దోచుకున్నాడు అని చెప్పి మీకు కేసీఆర్ అంటే కోపమా? నువ్వే చెప్పినవు కదా నిండు సభల 4 కోట్ల తెలంగాణ ప్రతీక కోదండరామ్ సార్ అని అంటావురా టీజీ వెంకటేష్ గా, నీది ముఖమే నారా, బంగారం ముద్ద లాంటి ముఖం మా కోదండరామ్ సార్ అని అన్నావు కదా, మరి ఆయన ఎందుకున్నాడు పక్కకు? కోదండరామ్ సార్ ఎంత ముద్దుకున్నాడా బంగారం, కోదండరామ్ ముఖం ఎంత అందంగా ఉంది, ఆ టీజీ వెంకటేష్ గారి ముఖమే తప్పాడు. ఈ బంగారం ముద్ద లాంటి కోదండరామ్ నడుకొని బురద అంటావురా సన్నాసి, ఇలా 4 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతీక. ఇప్పుడు ఉద్యమకారులని కళాకారులకి ఎంత మంది కంటి టికెట్లు ఇస్తారు? గాదారి కిషోర్ కి ఇచ్చి మీకు ఇవ్వలేదని కేవలం దీంతోనే ఇదంతా చేస్తున్నా అనుకోవచ్చా మేము? గాదారి కిషోర్ అనేటోడు తెలంగాణ ఉద్యమంలో ఆడలేడు జాడలేడు, ఏదో యూనివర్సిటీ కాడ ఆడాడా ప్రెస్ మీట్ల కన్నా అన్నో తిరిగి వచ్చి ఉండొచ్చు తప్ప 170 కేసులు పెట్టుకున్నా ఒక 10 కేసుల షార్ట్షీట్ చూపి అంటున్నా నేను. లేదేమో టికెట్ ఎందుకు ఇస్తాడు? బలమైన మాదిగ సామాజిక వర్గాన్ని తుంగతుర్తులో అణగదొక్కాలంటే బయట నుంచి ఉన్న ఒకరిని తీసుకొచ్చి తోలుబొమ్మ గారిని పెడితే గెలిస్తే ఉండి పని చేసుకొని దోశక తింటాడు, మాకి ఇస్తాడు వాడింత తింటాడు, ఓడిపోతే చదువుకొని వాడి దగ్గర వెళ్ళిపోతాడు. తుంగతుర్తి యొక్క దళితుల ఆత్మగౌరవాన్ని ఇలా పాతాల లోతులో తొక్కి పెట్టింది వాళ్ళ. బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఓపెన్ గా స్పీచ్ ఇచ్చుకుంటూ ఏమని మాట్లాడుతున్నాడు? కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు, బీజేపీ పార్టీ నా కొడుకులు, అఖిల పక్షం ఎగురుతున్న నా కొడుకులు, ఎంఆర్పిఎస్ నా కొడుకులకు కూడా దళిత మంది ఇచ్చిన మీ అమ్మనాన్నకే పుట్టొచ్చు, ఎమ్మెల్యే అనే పదవి ఎక్కడి నుంచి పుట్టింది నీకు? తుంగతుర్తి నియోజకవర్గ ప్రజల ఓట్లకు పుట్టింది, చిన్న ఏజ్ లో పదవి వచ్చింది, ఆ పదవితో అన్ను మిన్ను లేకుండా మాట్లాడుతున్నావు, నీకంటే ఏజ్ లో పెద్దోళ్ళని కూడా పేర్లు పెట్టే ఏందా ఏ వాడైందా? ఈ వల్గర్ లాంగ్వేజ్ తోటి తుంగతుర్తి ఎక్కడ లేనటువంటి ఒక ఫ్యాక్షనిజం స్టార్ట్ అయిపోయింది కిషోర్ వచ్చిన తర్వాత. ఇసుకే ప్రధాన వ్యాపారం అయిపోయింది, ఒక్క రోజు ఇంకా దాదాపు 250 లారీలు ప్రతి రోజు తిరుగుతూనే ఉంటాయి. మన అందరూ ఎందుకు సైలెంట్ ఉంటారు ఇంత జరుగుతుంటే? ఎవడు మాట్లాడితే వాళ్ళ మీద దాడులు చేస్తారు, ఏం జరుగుద్దు అనేటువంటి ఒక భయాందోళనలో తుంగతుర్తి నియోజకవర్గం వాళ్ళు. తెలంగాణ ఎట్లా భయభ్రాంతులకు గురవుతుందో సేమ్ తుంగతుర్తి కూడా కల్వకుంట్ల రాజ్యాంగమే అక్కడ అమలవుతుంది, గాదర్ కిషోర్ రాజ్యాంగం అమలవుతుంది అక్కడ. ఇక్కడ ఈ రోజులు మీరు మాట్లాడలే, ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసరికి. తప్పు తప్పు రాంగమ్మ, ఎవరు చెప్పినమ్మా నీకు? కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన 6 నెలల నుంచి నాది పోరాటమే తల్లి. 6 నెలల నుంచి కేసీఆర్ మీద పోరాటమే, కానీ గాదారి కిషోర్ గురించి ఎప్పుడు ప్రశ్నించారు? ఇప్పుడు అద్దంకి దయాకర్ కానీ మీరు కానీ లేకపోతే ఎవరు క్వశ్చన్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయకుండా నీకు డబ్బులు పంపిస్తాడు గాదారి కిషోర్. మా కాలి గోటికి కూడా సరిపో, డబ్బు కోసమో ధనం కోసమో మాట్లాడే వాళ్ళం కదా, ఈ గొంతులో ఊపిరున్నంత వరకు పాడుతూనే ఉంటాం, మాట్లాడుతూనే ఉంటాం. డబల్ బెడ్రూమ్లు అందరికీ కావాలనే పాడతాం, 3 ఎకరాల భూమి కావాలనే పాడతాం, ఇంటికి ఉద్యోగం ఇవ్వాలనే పాడతాం, దళిత బంధు బరాబరి అమలు చేయాలనే పాడతాం, అవి చేయకపోతే సావు డప్పే గడి ముందు కొడతామని కూడా పాడతాం, కొడతాం కూడా.
ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ శర్మిలమ్మకి ప్రాణహాని ఉన్నది. జగన్ కి శర్మిలకి పడతలేదు, ఇద్దరు విడిపోయిండ్రు. ఆమె ప్రాణాలు కాపాడుకోవడానికి తెలంగాణలో పాదయాత్ర చేస్తుంది పార్టీ అడ్డుపెట్టుకొని. ఇది ప్రధానంగా మెయిన్ మెయిన్ పత్రికలు మాట్లాడనే పెద్ద పెద్ద సీనియర్ జర్నలిస్ట్ దీని గురించి విశ్లేషణలు చేయడం జరిగింది. మైండ్ లేనోడు విశ్లేషణ చేస్తే దాన్ని మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. జర్నలిస్ట్ మైండ్ లేనోళ్ళ జర్నలిస్టులకు ఒక అద్భుతమైన పెద్దపీటే సమానవాడు రాజశేఖర రెడ్డి గారు. తెలంగాణలో మేము ఎట్లా ముందు పోతున్నాం అనే విషయం అడుగు తప్ప ఎంతసేపటికి అన్నా చెల్ల పంచాది ఆ పంచాది ఈ పది ఇయా ఎవరి కుటుంబంలో లేవు సమస్యలు. ఏం పనిపాట లేని విధవలు మాట్లాడే భాషను మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు.